అందరికీ నమస్తే అండి. ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి. నిన్నంతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను సోషల్ మీడియాలోను అదే న్యూస్. సర్లే ఎలాగ మా సాక్షి యాంకర్ జర్నలిస్ట్ కాదు బ్రోకర్ అంటే బాగుంటుందేమో, సాయంత్రం దానిపైన ఏదో ఒక డిబేట్ పెడతారో, ఏదో ఒక డిబేట్ పెట్టి వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకు తోచిన విధంగా ఏదైనా మాట్లాడతారేమో అనుకున్నా. అయితే అది మానేసి జగన్ స్టామినా అంటే ఏంటో తెలుసా, ఇది సార్ జగన్ స్టామినా అని చెప్పేసి అని ఒక డిబేట్ చేశాడు. ఏది జగన్ స్టామినా? ఫర్నిచర్ దొబ్బేయడమా? సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తం కొంపలో పెట్టుకోవడమా? ప్రభుత్వ నిధులతో తన సొంత ఇంటికి కిటికీలు, బాత్రూములు, కబోర్డులు అదిగో ఇదిగో ఒక కోటిన్నర ఎత్తేసాడు. రూపాయి 2 రూపాయలు కాదు, 1.25 కోటి ప్రజా సొమ్ముతో ఏం డిబేట్ పెట్టవే? చిన్నదానికి పెద్దదానికి తయారైపోతావు కదా పెద్ద మొత్తం ఐదులాగా. డిబేట్ పెట్టడం మానేసి ఇది సార్ జగన్ స్టామినా అని చెప్పేసి ఒక డిబేట్ పెట్టి అందులో క్రికెట్ గురించి ఒక స్టోరీ, జగన్మోహన్ రెడ్డి గురించి ఒక స్టోరీ, టీమిండియా జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఒకటే, ఫైనల్ వరకు బ్రహ్మాండంగా ఆడింది టీమిండియా కానీ ఒకసారిగా ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఫర్నిచర్ దొబ్బేసాడు దాని గురించి మాట్లాడు సిగ్గు లేకుండా. ప్రతిరోజు సచివాలయానికి వెళ్ళాల్సిన ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్ళకుండా ఇంట్లోనే సెట్టే వేసుకొని పరిపాలన అంతా కూడా ఆ తాడేపల్ల కొంపలను చేసేసాడు. సిగ్గు అనిపించట్లేదు నీకు? సిగ్గేం అనిపించట్లేదా? పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారో? జగన్మోహన్ రెడ్డి కొంపలోనా? నేను అదేమైనా సచివాలయం అనుకుంటున్నారా? దాని గురించి మాట్లాడారా అంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఒకసారి ఏమైనా ఉపన్యాసం ఇస్తున్నారో చూడండి వినిపిస్తా. తామేదో రాజకీయ మేధావుల్లా ముద్దండుల్లా ఫీల్ అవుతూ విమర్శించడం మొదలు పెట్టారు. వ్యాసాలకు వ్యాసాలు రాసేశారు, చాట భారతల్లా సోషల్ మీడియాలో పోస్టులు దంచేశారు. నిజానికి ఇలా విమర్శిస్తున్న వాళ్ళెవరు గతంలో జగన్ చేసిన మంచి గురించి ఎప్పుడూ మాట్లాడిన పాపాన పోలేదు. ఇదంతా పక్కన పెడితే అసలు జగన్ ఎక్కడ ఓడిపోయాడు? ఫలితాల అంకెల గారడీలో ఆయన ఓడిపోయి ఉండవచ్చు. అవన్నీ కాదులే కానీ ముందు ఫర్నిచర్ దుబ్బేశాడు దాని గురించి మాట్లాడు. ముందు ఫర్నిచర్ దుబ్బేశాడు కదా దాని గురించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడట్లా? చర్చలు మనం ఎందుకు పెట్టట్లేదు ఈశ్వర్? మా పెట్టాలి కదా. మళ్ళీ పనికిమాల పాఠం ఒకటి మాకు, ఇది జగన్ స్టామినా? ఏది జగన్ స్టామినా? ప్రతిదీ కూడా కొంపలో సెట్టేసేసుకోవడమా? గుడి సెట్టేస్తాడు, బడి సెట్టేస్తాడు, సచివాలయం సెట్టేస్తాడు, అక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటాడు, మళ్ళీ తిరిగి లేఖలు రాస్తారంట. తిరిగి మీరు పట్టుకెళ్ళిపోండి, డబ్బులు ఎంత అయితే చెప్పండి, మేము ఇచ్చేస్తాము. మేమే ఇవ్వాలంటలేదు కదా. ఆ లీల అప్రెడ్ ఉన్నాడు, మళ్ళీ ఒక లేఖ ఒకటి రిలీజ్ చేసేసాడు ఏకంగానో, మేము పట్టుకెళ్ళిపోమన్నామో, మేము డబ్బులు ఇచ్చేస్తామన్నామో, అసలు మిమ్మల్ని ఎవడ పట్టుకెళ్ళమన్నాడు? ప్రజల సొమ్ముతో మీ కొంపలో సెట్టేసుకోవడం ఏంటి? ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ పని చేసినా సచివాలయానికి వెళ్ళి చేయాలి. అప్పుడు ఏం మీటింగ్ పెట్టుకున్నా సచివాలయంలో పెట్టుకోవచ్చు, కొన్ని ఏం అభ్యంతరం లేదు. అది మానేసి నీ కొంపలో వేసుకొని నేనేదో పెద్ద ఇదిలాగా అందరిని అక్కడ తీసుకొచ్చేస్తాడు. అమంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్నాళ్ళ మేము సచివాలయంలో మీటింగ్లు పెట్టుకుంటున్నాడేమో అనుకున్నాం. మాకు ఇప్పుడు అర్థమైంది కొంపలో పెట్టుకున్నాడని చెప్పేసి అని దాని గురించి మాట్లాడంటే ఒకడు మాట్లాడట్లా. ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తున్నారు. ఇక్కడ ఆ TV9 అయినా అంతే, ఆ NTV అయినా అంతే, ఇదైతే మరీ ఘోరం. ఇలా జర్నలిస్టులు కాదు, ఇలా బ్రోకర్లు అసలు. ఓ పనికి మాలిన స్టోరీ అందరూ మాట్లాడేవాళ్ళు, అందరూ ఎవరో మాట్లాడారు. కేఎస్ ప్రసాద్ గారే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఊరుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డే. సొంత కార్యకర్తలు అమనాభూతులు తిడతా ఉంటే మళ్ళీ ఆలను మీరు విమర్శించాలా? ఒక పక్క ఓటమికి కారణం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పనులే అని చెప్పేసి అని సొంత కార్యకర్తలు విమర్శిస్తూ ఉంటే తిరిగి వాళ్ళని విమర్శిస్తున్నాడు. అంతకన్నా ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చావు నువ్వు, అంతకన్నా ఎక్కువ రాలిపోయావు నువ్వు. నువ్వు చెప్పే మేధావులు మేతావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ నువ్వే రాలిపోయావు. ఏ రోజన్నా అడిగావు మనం? ఈ రోజున చెప్పే ప్రయత్నం చేసావు వివరంగా? జగన్మోహన్ రెడ్డి మంచి, ఏటా మంచి, ఏం చేసాడు చెప్పు, 4 ముఖాలు చెప్పండి మంచి. 99% పూర్తి చేస్తానని చెప్పి అంటున్నాడు కదా, 1% ఏం మిగిలింది చెప్పండి. ఓకే, 99% మీరు మేనిఫెస్టోని అమలు చేశారు, మిగిలిన 1% ఉంది కదా, ఆ 1% ఏంటో చెప్పండి అయ్యా. ఆ 1%లో 100 ఉన్నాయి, ఆ 99%లో ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ఆ మిగిలిన 1% అంటున్నారు కదా, ఆ 1% 100 ఉన్నాయి. పోలవరం, అమరావతి, ప్రత్యేక హోదా చెప్పుకుంటే 125 ఉంటాయి, అలానే మద్యపాన నిషేధం, CPS రద్దు, ఇలా బోర్డు ఉన్నాయి ఆ 1%లో. పైగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఒక మీటింగ్ పెట్టేసుకొని ఆయన ఎమ్మెల్సీలతోని ఆ నాయకులతోని మళ్ళీ దొంగ ఎడుపులు,
ఫర్నిచర్ దొబ్బేశాడు కదా, దానికి సంబంధించి ఒక డిబేట్ చేయి, హుందాగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. పర్లేదురా, నిక్కర్స్ అయిన జర్నలిస్టు ఒకవేళ ఎక్కడున్నా కానీ మాట్లాడుతున్నాడో అని ఒక పేరు ఉంటుంది. అవి మానేసి పాఠాలు చెప్పమాక చాలా సెండాలంగా ఉంటుంది. ఒక వార్త ఒత్తే ఒట్టు దానిపైన, పది పాటుకోలట్ట తీసుకెళ్ళిపోవడం తీసుకెళ్ళిపోతారు, వాడేసుకోవడం వాడేసుకుంటారు. ఇంకా సోషల్ మీడియా కార్యకర్తతో మరీ గురిన కొడుకులలో అధిక మలాదోళ్ళకి ఇంకా బుద్ధులు పోవేమో, ఏమైంది వాడుకుంటే వాడుకుంటారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే సీఎం క్యాంప్ అవి చెప్పించి కొడతారు, చెప్పించి కొడతారా? అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి ఇంట్లో ఇంట్లో మనం సెట్ చేసుకుని పరిపాలన సాగించేస్తాను అనుకుంటున్నావా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది అందుకు కాదు, నువ్వు తాడేపల్ల కొంపలో కూర్చొని చేసేస్తావని కాదు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది. నేను చాలామంది చూసా, ఒక ఇద్దరు ముగ్గురు చూసా, పిసనాకుంటూ అలాగే మాట్లాడుతున్నారు. తప్పేంటి, ఏమైంది, ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నారు కదా, తిరిగి ఇచ్చేయడం అన్నవి ఏంటి? దొంగతనం చేయడం దేనికి? దొంగతనం ఎందుకు చేయాలి? ఎందుకు తిరిగి ఇచ్చేయాలి? మీ నాయకుడు దొంగతనం చేశాడని సిగ్గు అనిపించట్లేదు మీకు? పైగా దాన్ని కూడా కవర్ చేసుకునే ప్రయత్నమే, ప్రజల సొమ్ముతో సొంత ఇంటికి మళ్ళీ మనకి హంగులు ఆర్భాటాలు, రంగులు వేయించేసుకోవాలా, పెయింట్లు వేయించేసుకోవాలా, బాత్రూమ్లు కట్టించేసుకోవాలా, విలువైన సామాగ్రి అంతా కొనిపించేసుకోవాలి అక్కడే ప్రజల సొమ్ముతోనే. ఏంటి నీ కొంప కూడా మా డబ్బే, సిగ్గు అనిపించట్లేదు? ముఖ్యమంత్రికి ఆ మాత్రం అధికారం ఉండవు, చెప్పించి కొడతా. సచివాలయం దేనికి ఉన్నది? మీ ఇంట్లో పరిపాలన చేసుకోవడానిక. సచివాలయానికి ఏ రోజు పోలా, 5 ఏళ్ల కాలంలో సచివాలయానికి జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితే ఒట్టు సచివాలయంలో పోలా. కొంపలో ఉండే పరిపాలన జరిగించాడు. తన అనుకూల మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా కూడా ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ఒక్క కథనం అంటే ఒక్క కథనం కూడా రాయలా. జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్ళట్లేదు, తన కొంపలోనే ఒక సెట్ వేసుకున్నాడు సచివాలయం అని చెప్పేసి, అని అక్కడే కూర్చొని మాట్లాడేస్తానని చెప్పేసి అని. సరే మిగిలిన ఛానల్స్ కంటే అలాగే అలౌడ్ లేదులే, నిషేధం కదా, బ్యాన్ చేసేటాడు కదా అన్న. వాళ్ళు రావడానికి లేదు, అసెంబ్లీ సమావేశాలకే ఎంట్రీ ఉండదు, అలాగే ప్రెస్ మీట్లకే ఎంట్రీ ఉండదు. మనకి మనసు ఉంటారా? మళ్ళీ దుబ్బేసిందే కాకుండా పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. అమ్మాయి ఇక్కడ ఏం, అమ్మాయి ఇక్కడ ఏం కాదు అయినా 1 కోటి రూపాయలు ఒప్పేసాడు ఇంచుమించు. తన సొంత ఇంటికే 1 కోటి రూపాయలు వేసాడు ప్రజల సొమ్ము. అయ్యేశ్వర్ గారు, ఆ కేఎస్ఆర్ తర్వాత మా నాగార్జున అమ్మ యాదవ్ కూడా వస్తాడు ఆడు. మీరంతా ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలి మాకు? ఓ సిగ్గు అనిపించట్లేదు? ఫర్నిచర్ దొంగతనం చేస్తాడా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ మాత్రం గీత జ్ఞానం లేదా? సెట్ వేసుకుంటే తప్పేంటి? చెప్పించి కొడతారు, దాని గురించి మాట్లాడండి. ఎవడు మాట్లాడతారు చూద్దాం కదా అనుకుంటున్నాం, ఎవడు వాటి గురించి ప్రస్తావించట్లా? ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు చెప్పేయాలి మాకు ఇక్కడ. సిగ్గు శరం లేకపోతే సరే, ఈశ్వర్ నీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కొద్దిగా. జర్నలిస్టు కదా, జర్నలిస్టులాగా మాట్లాడు, బ్రోకర్లాగా మాట్లాడు మాకు. ఇంకా సినిమా స్టోరీలు, ఆ క్రికెట్ స్టోరీలు, జగన్మోహన్ రెడ్డిని టీమిండియాతో పోల్చేస్తూ జగన్మోహన్ రెడ్డి వీరుడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, ప్రజలు ఓడిపోయారు, ఇలాంటి అప్పాబాయ మాటలు మాట్లాడు మాకు. చాలా దరిద్రంగా, చాలా సెండాలంగా ఉంటుంది, అనేక సందర్భాల్లో చెప్పావు నీకు అలాంటి మాటలు మాట్లాడు మాకు అయ్యా నువ్వు అని చెప్పేసి అని మళ్ళీ అదే పందాన్ని ఇది కొద్దిగా అది మార్చుకుంటే బాగుంటుంది.